సమాచార హక్కుల వికాస సమితి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కుల వికాస సమితి క్యాలెండర్ ని సివిల్ జడ్జి శ్రీదేవి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాచార హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, సమాచార హక్కు చట్టం సెక్షన్ 41B ప్రకారం కార్యాలయాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ సమాచార హక్కుల వికాస సమితి అధ్యక్షులు వెంకయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి మరియు తదితరులు పాల్గొన్నారు. కోదాడ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. సమాచార హక్కు వికాస సమితి ప్రధాన ధ్యేయం సమాచార హక్కు చట్టాన్ని ప్రజలందరికీ విస్తృతంగా ప్రచారం చేయడం, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, జవాబుదారితనం, పారదర్శక పాలన ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొల్పడమే ప్రధాన ఉద్దేశాలుగా సమాచార హక్కు వికాస సమితి గత 5 సంవత్సరాలు పనిచేస్తుంది. దానిలో భాగంగా ప్రచారానికి అవసరమగు క్యాలెండర్ను ఈరోజు జడ్జి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం శుభపరిణామం. వారి ఆశీస్సుల ప్రకారం సమాచార హక్కు వికాస సమితి సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలందరి మనలను చురగొంటుందని తెలుపుకుంటూ, అర్హులైన పేదలందరికీ, అర్హులైన వ్యక్తులందరూ సంక్షేమ ఫలాలు పొందేలాగా సమాచార హక్కు వికాస సమితి ఎలవేళలా కృషి చేస్తుంది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నియోజకవర్గ మండల కమిటీలను విస్తరించుకుంటూ అందరికీ శిక్షణ ఇస్తూ, అవగాహన సదస్సుల ద్వారా శిక్షణ ఇస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా కోదాడలో గత 5 సంవత్సరాలుగా మంచి యువకులు, అవగాహన ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వ్యక్తులందరూ కూడా టీంగా ఏర్పడి సమాచార హక్కు వికాస సమితి కమిటీని ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరందరికీ ప్రత్యేకంగా సమాచార హక్కు వికాస సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ క్యాలెండర్లో ప్రకటనలు ఇచ్చిన ప్రకటనకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిష్కరించుకున్నాం కోదాడ నియోజకవర్గం తరఫు నుంచి అందరికీ నా శుభాభినందనలు. ముఖ్యంగా ఈ సమాచార హక్కు వికాస సమితి అనేది చాలా రకంగా అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను సమాచారం తీసుకునే అర్హత ఉంటుంది. చాలామందికి సమాచార లోపం వల్ల ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా తెలియట్లేదు. ఈ సమితి వల్ల ప్రతి ఒక్కరికి కూడాను కొంత అవగాహన పెరుగుతుంది. ప్రతి ఒక్క అన్ఎడ్యుకేటెడ్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ ఇలాంటి అవగాహన, ఇలాంటి సమాచార హక్కు వికాస సమితిలు ఉండడం వల్ల ఏదైనా సరే ఈజీగా వాళ్ళకి దొరుకుతుంది. ఎటువంటి ఇప్పుడు రెవెన్యూలో అనుకున్న, కోర్టులో అనుకున్న సమాచార హక్కు అంటే ఏంటి అనేది తెలుసుకొని ఈ రోజుల్లో ఎంతైనా అందరికీ అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం ఈ సమితి, ఈ అసోసియేషన్ ఇంకా బాగా విజయ బాగా మంచి దీనిలో రావాలని చెప్పి.